మాట్లాడాలని ఇవాళ దాంతో నేను తెలిసిపోతున్నది. మొదట ఫస్ట్ ఒకసారి మనం ఈ వీడియో చూడాలి, ఎందుకంటే మొత్తం మొదలైంది దీంతోనే. కాంగ్రెస్ మంత్రి గారు మాట్లాడిన ఈ వీడియో దయచేసి ఒకసారి. దరఖాస్తే పెట్టలే, కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది, ప్రజలకు ఏది కావాలంటే అది ఎవరు పెట్టుకుంటాడు? దాన్ని విమర్శించే ఉద్దరే నాకు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇన్నెంట్ చేసుకుంటే ఇస్తారు. డిఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డిఫమేషన్ కేసు మన డిపార్ట్మెంటే అంటే సంబంధ అధికారులు ఏమి ఫైల్ చేస్తా ఉన్నారు. అసలు ఏ కంపెనీ ప్రతిపాదనలు పెట్టలేదు, ఏ కొత్త బ్రాండ్ వస్తలేదు. మీడియా వాళ్ళు ఏమైనా రాస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అందరికి కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళం ఇదే కార్యాలయం నుంచి మీ మీడియా ముఖంగా అందరు కూడా ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు సోన్ డిస్టిలరీస్ అనే సంస్థ మాకు అనుమతులు వచ్చినాయి. ఎట్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం? ఆ కంపెనీ యొక్క మొత్తం దాని పుట్టుపురదలు అన్ని కూడా బయటకు తీసినాం. షరాబ్ నిర్మాత సోమ్ డిస్టిలరీకి ఖిలాఫ్ నకిలీ బియర్ కా మామలా దర్జ్. నకిలీ మద్యం తయారు చేయడంలో ఈ కంపెనీకి చాలా పేరున్నది. ట్యాక్స్ చోరీలో జైలుకు పోయింది ట్యాక్స్ చోరీ చేసినందుకు. ఇది మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ లైసెన్స్ జప్తు చేసింది. 8 శాంపుల్ సేకరించి టెస్ట్ చేస్తే అందులో 7 శాంపుల్ నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ ఇదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికార కాపీ. అక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి 575 కోట్ల రుణాలు తీసుకొని ఇప్పటి వరకు కూడా కట్టలేదు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసిన డాక్యుమెంట్. వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడుతున్నారు. ఇది సీజ్ అయిన మద్యం వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ లేకుండా తయారు చేసి ఫ్యాక్టరీలు కూడా. కారణం ఏంటంటే మనకు ఒక చిన్న గుడిసె కట్టుకోవాలన్నా కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కావాలి. కానీ ఎకరాల్లో ఫ్యాక్టరీలు వీళ్ళు పర్మిషన్లు లేకుండా కట్టుకొని మద్యం తయారు చేసే కంపెనీ. గూగుల్ మ్యాప్స్ ద్వారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించి అక్కడ చూసి ఓ వీళ్ళు ఇట్లా కంపెనీ నడిపిస్తున్నారా అనేది దాని తర్వాత సీజ్ అయిన ఇమేజ్. ఇవన్నీ బయట పెట్టిన తర్వాత తుగ్లక్ గారి ప్రభుత్వంలో మంత్రి గారు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ మంత్రి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దానికంటే ముందేమో లేదు, ఒక్క కంపెనీ వస్తలేదు, ప్రతిపాదననే పెట్టలేదు, మీరు రాస్తే బిడ్డ మీ మీద 100 కోట్ల పరువు నష్టం దావా ఇస్తామని మీడియా వాళ్ళని బెదిరించి ఆ తర్వాత నేను రిలీజ్ చేయగానే ఇవన్నీ బయట పెట్టగానే 24 గంటల లోపే ఈ ప్రెస్ నోట్. అయితే ఈ ప్రెస్ నోట్ లో చాలా కీలకంగా ఏంటంటే సోన్ డిస్టిలరీస్ కంపెనీ ఇస్ ద సప్లయర్ ఆఫ్ ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అన్నట్టు. ఇది ఈ ఐఎంఎఫ్ఎల్ 22 స్టేట్స్ సిన్స్ 2 డికేడ్స్ 20 సంవత్సరాల నుంచి వీళ్ళు మద్యం చేస్తున్నారు అని రాష్ట్ర మంత్రి గారు కితాబు ఇచ్చింది ఈ కంపెనీకి వాళ్ళ ప్రెస్ నోట్ లో. అదే ప్రెస్ నోట్ లో ఇంకో పేజీలో ద గవర్నమెంట్ టేక్స్ దిస్ ప్రెస్టీజియస్ ప్రెసెన్స్ ప్రెస్టీజియస్ మాకు ఇది ప్రెస్టీజ్ యాజ్ దియర్ ప్రైడ్ ద అబౌవ్ సెడ్ సోన్ డిస్టిలరీ ఇస్ అన్ ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మేము చాలా గొప్ప పని చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటిది మా ప్రెస్టీజ్ మా ప్రైడ్ అని ఇది మంత్రి గారి డాక్యుమెంట్. మళ్ళా పుసుకొని కేసు పెట్టగల రేవంత్ రెడ్డి గారు మేము ఏదో తయారు చేసినామని ఇది అఫీషియల్ గా లెటర్ హెడ్ తోని జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ పొద్దున స్టేట్మెంట్ తెలంగాణ క్యాన్సల్స్ పర్మిషన్ టు సోమ్ డిస్టిలరీస్ ప్రధాన పత్రికల్లో ఏంటంటే తొందరపడి ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ హరీ బట్ ఇట్ హాస్ నౌ బీన్ క్వైట్లీ క్యాన్సల్డ్. ఆ కంపెనీ యొక్క మొత్తం ఇవన్నీ బయట తెలిసిన తర్వాత మేము బయట పెట్టిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఇట్లాంటి హంటర్లు బూమ్ బూమ్లు ఎన్నెన్నో రకరకాల బిర్యానీలు అంట బిర్యానీ ఏమేమో పేర్లు వస్తున్నాయి, అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇట్లాంటి సోన్ డిస్టిలరీస్ ఈ అన్ని నకిలీ మద్యంలో ఉన్న కంపెనీలు ఇవన్నీ వచ్చి వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, అండ్ మరీ ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ధనాన్ని వేల కోట్ల కుంభకోణాలు చేసిండు, అక్కడ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయనను మరో విజయమాల్య అయ్యి పరారైతాడు అని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలలో వచ్చినాయి. వీటిని రేజ్ చేసినందుకు ఎట్టకేలకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ దీని మీద ఏం విచారణ ఉండదా? ఇలా చూస్తున్నాం, ఢిల్లీలో ఒక పాలసీ వస్తే దాని మీద రాజకీయంగా ఒకళ్ళు 10,000 కోట్లు, ఒకళ్ళు 1,000 కోట్లు, ఒకళ్ళు 100 కోట్లు, ప్రస్తుతం జరుగుతున్న చర్చ 100 కోట్లు. దాంట్లో ఏం తెలియలే, ఇప్పటి వరకు ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయింది ఈడీ, ఒక్క రూపాయి చూపెట్టలేకపోయింది, మనీ ట్రయల్ చూపెట్టలేకపోయింది. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర మంత్రి మరియు ఉన్న బీజేపీ టీడీపీ అలయన్స్లో ఆయన ఒక ఎంపీ, ఇక్కడ మా నాయకురాలను రాజకీయంగా వీళ్ళందరినీ కూడా కేసులో పెట్టిర్రే, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము, కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా, ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్లో నకిలీ మద్యంతో తాగి దాదాపు 50 మంది చనిపోయారు, మీడియా రిపోర్ట్ చేసింది, వాస్తవం కాదా? ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో 25 మంది చనిపోయారు. ఆ తర్వాత అక్కడ సిట్ దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు. అట్లాంటి కంపెనీని మంత్రి గారు ఫస్ట్ వస్తలేదు, ప్రతిపాదన లేదని, ఆ తర్వాత నాకు సమాచారం లేదు, నాకు సమాచారం లేకుండానే అధికారులు తెచ్చిరని, ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది, చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ, వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది, ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మన విచారణ ఏముండదా? ఎందుకంటే ఈ కంపెనీకి, కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా 1,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి, దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి, అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఎందుకే, ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం.